బహర్లు ఎవరు? వారెందుకు ఊరు వెలుపల జీవించాల్సి వచ్చింది? వారిని అంటరాని తరగతిగా ఎందుకు వర్గీకరించారు? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మహర్లు, చమార్లు, మాంగులు ఈ ముగ్గురిలో మహర్ల జనాభా చాలా ఎక్కువ. మాంగులు, చమార్ల పేర్లు చరిత్రలో కనిపిస్తాయి కానీ మహర్ అన్న పేరు ఎక్కడా కనిపించదు. మహర్లను ఒక జాతిగా ఎక్కడా పేర్కొనలేదు. అంటరాని వారిగా మనువు గుర్తించిన కులాలు కొన్ని ఉన్నాయి. మనువు కాలం నాటి అంటరాని కులాలేవి అని చూస్తే చమార్లను అంటరాని వారిగా నిర్దిష్టంగా గుర్తించారు. మాంగులు పేరు పేర్కొనలేదు. బహుశా మనుస్మృతి రచయిత నివసించిన ప్రాంతంలో మాంగులనే వారు లేకపోవచ్చు. కానీ బౌద్ధ రచనల్లో అప్పటి మాంగులను మాతాంగులుగా ప్రత్యేక కులంగా భావించేవారన్న సమాచారం కావాల్సినంత లభిస్తోంది. బౌద్ధ రచనల్లో గాని మనుస్మృతిలో గాని మహర్లను ఒక సముదాయంగా గుర్తించలేదు. పురాతన సాహిత్యంలోనే కాదు, తదనంతరం వచ్చిన స్మృతుల్లోనూ మహర్లను ఒక కులంగా ప్రస్తావించలేదు. ముస్లింలు ఈ దేశానికి వచ్చేదాకా మహర్లు అన్న మాట కనిపించదు. మనకు బాగా తెలుసు మరాఠా వంశాల గురించి. వాళ్ళు వంశాన్ని కుల్ అని అంటారు. వాటిని వంశసింహాలని కూడా అంటారు. జాతుల శాస్త్రాలను అధ్యయనం చేసే వారందరికీ వంశం, వంశసింహం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసు. మహర్లు మరాఠాల మధ్య ఉన్న కుల్ పోలికలను బట్టి చూస్తే నిర్దిష్టమైన అంశాలు కనిపిస్తాయి. మహర్లలో కనిపించని కుల్ మరాఠాల్లోనూ కనిపించదు. మరాఠాల్లో కనిపించే కుల్ మహర్లలోనూ కనిపిస్తుంది. మానవ శాస్త్రం ప్రకారం చూస్తే మహర్లు మరాఠాల మధ్య సంబంధ చూసికలు కనిపిస్తాయి. హలో మిత్రులారా, ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీరు పరశురామ్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్స్. మహర్లు ఆదిమ జాతి వారన్న దానిని విల్సన్ నిరాకరించలేదు. అలా అయితే మరాఠాలు కూడా ఆదిమ జాతి వారని చెప్పేదాకా వెళ్ళాలి. మరాఠీలు ఆర్యుల కారా అన్న విషయంపై ఏకాభిప్రాయం లేదు. మరాఠీ వాళ్ళు ఆర్యులు కారని రైజ్లీ అభిప్రాయం. ఆయన ఈ నిర్ధారణకు రావడానికి కారణం చాలా వరకు మానవ శాస్త్ర ప్రమాణాలే. ఇతరులు ఆయనను సవాలు చేశారు. మరాఠీలు ఆర్యులేనని చెప్పడానికి తగిన మానవ శాస్త్ర ఆధారాలున్నాయని, ఆర్యులు రెండు విడతలలో ఇండియాలోకి చొచ్చుకురాగా మరాఠీలు రెండో తడవలో వచ్చిన వారని వారి అభిప్రాయం. అందువల్లే రైజ్లీ ఎంచుకున్న మానవ శాస్త్ర ప్రమాణాలు భిన్నంగా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆదిమ కాలంలో ఆరికే అని పిలిచేవారు. దానివల్ల రెండో వాదనకు కాస్త మద్దతు లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఆర్యుల జనాభా ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. కర్ణాటకలో మరాఠీలను ఇప్పటికీ ఆర్యర్ మాటెడ్ అని పిలుస్తారు, అంటే ఆర్యుడు అని అర్థం. అయితే వీటిని బట్టి మహర్లు ఆదిమ జాతి వారు కాదని చెప్పడానికి వీలు లేదు. మహర్లలో కూడా రాజ్పుతుల హోదాను సూచించే కుల్ సింహనాలు చాలా కనిపిస్తాయన్న విషయాన్ని మనం మొదట గమనించాలి. మరాఠీలు క్షత్రియుల కారా అన్న విషయమై ఒకవైపు బ్రాహ్మణుల మధ్య, మరోవైపు మరాఠీల మధ్య చాలా గొడవలు జరిగాయి. క్షత్రియులుగా గుర్తించడానికి ఒక ప్రమాణాన్ని ఎంచుకునేవారు. రాజ్పుతులుగా నిర్ధారించడానికి గుర్తించిన 96 వంశాలకు చెందిన వారు క్షత్రియులన్నది నిర్వివాదాంశం. ఈ ప్రమాణం ప్రకారం చూస్తే మహర్లను అసలైన రాజ్పుతులుగా ప్రకటించాలి. మహర్లు ఇటీవల వరకు తమ సామాజిక హోదా పెంచుకోవడానికి రాజ్పుతుల యొక్క కుల్ను అనుసరించారని కొందరు చెబుతుంటారు. అది చాలా తప్పు. చాలా కాలంగా మహర్లలో ఒక ఆచారం ఉండేది. క్షత్రియుల్లో ఒక తరగతైన సమవంశి అన్న సాంప్రదాయం ఉండేది. మహర్లు కూడా చాలా కాలం నుండి ఈ గోత్రాల పేర్లు చెప్పుకునేవారు. బ్రాహ్మణ దర్బార్లు మహర్లను క్షత్రియులుగా గుర్తించరాదని నిర్ణయించేదాకా ఆ సాంప్రదాయం కొనసాగింది. కొందరు బ్రాహ్మణులు ప్రతాప్ సింగ్ కు మద్దతునిచ్చారు. బాన్సాలే కుల్ కూడా 96 రాజపుత వంశాల్లో ఒకటిగా ఉంది. కనుక ప్రతాప్ సింగ్ ని క్షత్రియుడిగా ప్రకటించాలని వాదించారు. దీనికి అవతల వైపు నుండి తికమక పెట్టే సమాధానం వచ్చింది. ఒకవేళ ఆ వాదనను అంగీకరిస్తే మహర్లందరినీ క్షత్రియులుగా ప్రకటించాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్పుతుల్లాగే వారికి కుల్ అన్నది ఉంది. ఇది ఎంతవరకు చెల్లుతుంది అన్నది పక్కన పెడితే కుల్ అన్నదాన్ని మహర్లు పెట్టుకోవడం కొత్త విషయం కాదు. మహర్లు ఆదిమ తెగల వారు కాదని చెప్పడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ వాదనకు మద్దతు ఇచ్చే మరో అంశం మహర్లకు మాత్రమే ప్రత్యేకమైంది, వందనం తెలిపే పద్ధతి. వందనం చెప్పడానికి వారు ఉపయోగించే మాట జోహార్. ఇది సంస్కృతములోని యోద్ధార్ అనే పదానికి వికృతి. ఆదిమ కాలం నాటి బ్రాహ్మణులు, క్షత్రియులు వేరువేరు పద్ధతిలో వందనం చెప్పేవారన్న విషయం బాగా తెలిసిందే. బ్రాహ్మణులు నమస్కారం అనేవారు, క్షత్రియులు యోద్ధార్ అనేవారు.
అలాంటప్పుడు మహర్లకు యోద్ధార్ అన్న మాటను ఉపయోగించడానికి ఎలా అనుమతించారు అన్నది అర్థం చేసుకోవడం కష్టం. ఒకవేళ వారు కింది తరగతి వారైతే లేదా వారు కూడా ఆదిమవాసులైతే చమారులు మాంగులు వందనానికి భిన్నమైన మాటలను వారు ఎందుకు ఉపయోగిస్తారు? ఇది కూడా ఒక ప్రశ్నే. రెండు మాటల మధ్య ఎలాంటి సాపత్యమూ కనిపించదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, మహర్లు మాత్రమే జోహర్ అన్న మాటను వాడతారు, క్షత్రియులు మాత్రమే వాడే పదం అది. మరాఠీలు కూడా జోహర్ అన్న పదం వాడతారనడంలో సందేహం లేదు. శివాజీ కాలంలో కూడా ఈ పదం వాడుకలో ఉంది. శివాజీ తన పాలనా కాలంలో స్వహస్తాలతో రాసి సంతకం చేసిన ఒకే ఒక లేఖ మాలోజీ ఘోర్పడేకు రాశారు. అందులో ఆయన చివరన జోహార్ అంటూ రాసి దాని కింద సంతకం చేశారు. శివాజీ తర్వాతి కాలంలో మరాఠీలు రామ్ రామ్ అన్న పదాన్ని వాడారు. మరాఠీలు వదిలేసిన తర్వాత కూడా మహర్లు ఎందుకు ఆ పదాన్ని వాడారు? అప్పటి ప్రభుత్వాలు జోహార్ స్థానంలో రామ్ రామ్ అనే మాటను వాడాలని మిగతా వారందరినీ శాసించాయా? అయినా జోహార్ అనే మాటను వాడడానికి మహర్లను ఎలా అనుమతించారు? ఈ విషయం నిర్ధారించడానికి మరికొంత సమాచారం అయితే కావాలి. జోహార్ అనే మాట క్షత్రియుల హోదాను తెలియజేస్తుందన్నది మాత్రం నిజం. మరి మహర్లు ఎందుకు ఊరు బయట నివసించారు? గ్రామం అన్నది ఎలాంటి సరిహద్దులు లేకుండా బహిరంగ స్థలంలో నిర్మితమవుతుందన్న వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. మహర్లను ఊరు బయట వారిగా గుర్తించారన్నది తిరిగిలేని సత్యం. ప్రతి గ్రామీణుడు గ్రామాన్ని గ్రామమని, మహర్వాడను మహర్వాడని ప్రత్యేకంగా పేర్కొంటారు. దీనర్థం ఏమిటంటే మహర్వాడ గ్రామంలో భాగం కాదు అని. ఎక్కడైతే ఊరు చుట్టూ స్థానికులు గౌకుస్గా పిలిచే గోడ ఉంటుందో అక్కడ మహర్ల నివసించే చోటు గోడ వెలుపులే ఉంటుంది. ఒకవేళ మహర్లు ఆదిమవాసులు కానట్లయితే వారు ఎందుకు నిరాకరణకు గురయ్యారు? ఎందుకు వారిని ఊరు వెలుపులే నివసించమని నిర్బంధించారు? మనుశ్రుతిలో చెప్పిన నియమాలే ఇందుకు కారణమని మనకు సహజంగా అనిపిస్తుంది. అంటరాని వారు ఊరికి దూరంగా నివసించాలని మనుశ్రుతి చెబుతుంది. మనువు చండాలుడు లాంటి కులాలన్నింటినీ కలిపి చెప్పారని పాలకులు భావించి అందరూ ఊరు బయట నివసించాలన్న నిబంధనను అమలు చేశారు. లోతుగా ఆలోచిస్తే ఈ సమాధానం వాస్తవం కాదని తెలుస్తుంది. ఒక సమూహం యొక్క అలవాట్లు ప్రధానంగా ఆ సమూహం యొక్క సంపదను బట్టి ఉంటాయన్నది నాగరికత పరిమాణాన్ని అధ్యయనం చేసే వారందరికీ మొదట తెలిసుండాలి. గ్రామీణ ప్రజలు ఒక చోట నివసించలేదు. వారు సంచార జీవితం గడిపారు. పశువులు గొర్రెలే వారి ఆస్తి. ఆస్తి ఎక్కడికి కదిలితే అక్కడికి వారు కూడా కదిలి వెళ్లారు. వ్యవసాయం చేయడం నేర్చుకున్న తర్వాత సంచార జీవితం వదిలి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే అప్పటికి వారి ఆస్తి స్థిరంగా ఉండే భూమిగా మారింది కనుక. ఈ మార్పుకు చాలా కాలం పట్టింది. మానవ నాగరికత మొదలవుతున్న దశలో ప్రజలు తెగలగా జీవించేవారు. ఆ తెగల మధ్య యుద్ధాలు జరిగేవి. ప్రాచీన నాగరికతను అధ్యయనం చేసేవారికి ఈ విషయం తెలుసుండాలి. సంచార జీవితం గడిపేవారు దానికి స్వస్తి చెప్పి స్థిర నివాసులుగా మారుతున్న దశలో తమ అవసరాలే వారికి అత్యంత ఆవశ్యకమైనవిగా కనిపించవచ్చు. ఒక తెగ స్థిరపడిన చోటునే మనం గ్రామం అంటున్నాం. అక్కడ బూడిద రంగు మొక్కజొన్న పండేది, పశువులు గొర్రెలు ఉండేవి. స్థిరపడిన గ్రామం చుట్టూ సంచార జీవులు నివసించే ప్రాంతాలు ఉండేవి. ఈ సంచార జీవులు గ్రామంలోని పశువులను గొర్రెలను ఎత్తుకెళ్లేవారు. ఆ స్థితిలో తమ సంపదను సంచార తెగల నుండి రక్షించుకోవడం గ్రామం యొక్క మొదటి కర్తవ్యమైంది. వారు తమని తాము ఎలా రక్షించుకున్నారు? తమ తిండి గింజలను పశువులను రక్షించుకోవడానికి నిరంతరం యుద్ధాల్లో మునిగి ఉండడం సాధ్యం కాదు కదా. వారి సత్తువ అంతా వ్యవసాయం చేయడానికే సరిపోయేది. వ్యవసాయ వృత్తిని చాలా తక్కువ కాలం క్రితమే స్వీకరించారు. ఆ వృత్తిలో ఎక్కువగా మానవ శ్రమపైనే ఆధారపడాలి. ఆ సమయంలో వారు చూడగలిగింది వారికి దిక్కు తమ తెగ నాయకుడే. నాయకుడు మాత్రం ఎలా రక్షణ ఇవ్వగలడు? వ్యవసాయానికే మనుషులందరూ సరిపోతున్నారు. వారికి వేరే పని చేయగల సమయము శక్తి లేకుండా పోయాయి. మరి వారి తరపున ఎవరు ఆయుధాలు అందుకోవాలి? కనుక తెగ నాయకుడు తన ఆదేశాలపై పనిచేస్తూ సంచార తెగల నుండి రక్షణనిచ్చే వేరే శక్తుల వైపు చూడాల్సి వచ్చింది. నాయకుడు మాత్రమే అలాంటి దళాన్ని నిర్మించగలడు. సహజంగానే అతనికి ఒక అవకాశం కనిపించింది. తెగల మధ్య యుద్ధాలు జరుగుతున్న కాలంలో యుద్ధం వల్ల ఒక తెగ నశించిపోయేది. ఆ తెగలో ప్రాణాలతో బయటపడిన వారు ప్రాణ భయంతో తమకు రక్షణ కల్పించే చోటు కోసం చూస్తుండేవారు. ఓడిపోయి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వారు ఒక దగ్గరికి రాగలిగితే ఎంత బాగుంటుంది. ఇది తమ రక్షణకు అవసరమైన మనుషుల కోసం చూస్తున్న తెగ నాయకుడికి కూడా ఓ మంచి అవకాశంగా కనిపించింది. స్థిర నివాసుల తెగ నాయకుడు తమ తెగ చేస్తున్న పనులకు భంగం వాటిల్లకుండా ఇలాంటి వారిపై ఆధారపడి రక్షణ పొందగలడు. ఓడిపోయి చెల్లా చెదిరై దిక్కు లేకుండా తిరుగుతున్న వారికి బతుకు తిరుగు లభిస్తుంది. అలాంటి వారికి ఎక్కడ నివాసం ఏర్పాటు చేయాలన్న ప్రశ్న తెగ నాయకుడికి ఎదురైంది. వారు మరో తెగకు సంబంధించిన వారు కనుక వారిని స్థిరపడిన తెగ మధ్య ఉంచలేరు. వారితో స్థిర నివాసులకు ఎలాంటి బాంధవ్యాలు లేవు. బంధుత్వం కలవారు మాత్రమే
స్థిర నివాసాల మధ్య బ్రతకగలరు. ఇక తెగ నాయకుడికి మిగిలిన అవకాశం ఒక్కటే, అదేమిటంటే తాను రక్షణ కోసం నియమించుకున్న వారిని ఊరి పులిమేరలకు దూరంగా ఉంచడమే. మహర్లను ఎందుకు ఊరు బయట ఉంచారన్న ప్రశ్నకు ఇదొక్కటే సమాధానం అవుతుంది. మహర్లు పూర్వకాలంలో ఓడిపోయిన తెగలవారు. అలా స్థిర నివాసాల నాయకుడు లేదా గ్రామ పాటిల్ వారిని ఊరి పులిమేరల్లో ఉంచాడు. వారు పాటిల్ కోసం కాపలాదారులుగా పనిచేసేవారు. బదులుగా వారి నివాసానికి పాటిల్ చోటు చూపేవాడు. అలా మహర్లు ఊరి పులిమేరల్లో నివసించడం విడ్డూరమేమీ కాదు. ఆ స్థితిలో ఉన్న వారిని తక్కువ చేసి చూడడంలో కూడా వింతేమీ లేదు. అలా వారిని ఊరి పులిమేరల్లోనే ఉంచారు. స్థిరవాసాల రక్షణ కోసమే వారిని తెగనాయకుడు గ్రామంలోకి తెచ్చేవాడు. దీనికి ప్రధాన కారణం వారు తక్కువ వారని కాదు, స్థిరపడిన తెగవారు తమ మధ్య మరో తెగవారిని ఉండనివ్వరు కదా, అదే కారణం. కాలక్రమంలో జనాభా నాలుగు వర్ణాలుగా విభజితమైనప్పటికీ ఆహారానికి సంబంధించినంత వరకు వాటి మధ్య ఎలాంటి తేడా ఉండేది కాదు. ప్రత్యేకించి పశుమాంసం పట్ల ఒక తేడా బహుశా ఉండవచ్చు. కొందరు చనిపోయిన జంతువుల మాంసం మాత్రమే తినేవారు. మరికొంతమంది డబ్బు పెట్టి మాంసం కొనగలవారే వధించిన జంతువును తినేవారు. గ్రామ శివార్లలో తమ రక్షణ కోసం నివసిస్తున్న వారికి గ్రాసం కింద చనిపోయిన జంతువులను పెద్ద గ్రాసం కింద ఇచ్చేవారని ఆనాటి చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంటరానితనానికి అది మూలం. అలా మహర్లు అంటరాని వారయ్యారు. భారతదేశంలో అంటరానితనం అనే దౌర్భాగ్యానికి గురైన కులాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపేవారెవరైనా ఈ విషయం గమనించవచ్చు. అంటరాని వారిగా పరిగణింపబడిన వారు దేశమంతటా ఒక విధమైన విధులు నిర్వహిస్తుంటారు. వీటిలో చనిపోయిన పశువులను మోసుకెళ్లడం, చర్మం ఒలిసి మాంసం తిని భూమికలను అమ్మడం అన్ని చోట్ల కనిపిస్తాయి. ఎక్కడా వీటి నుండి మినహాయింపు లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల ఇవే విధులు ఉంటాయి. మహర్లకు ఆ పేరెందుకు వచ్చిందన్నది దీనిపై చాలా మంది చాలా నిర్వచనాలు చెప్పారు. డాక్టర్ బండార్కర్ చెప్పిన దాని ప్రకారం మహర్ అన్నది మృత ఆహార్ అన్న పదానికి అపభ్రంశమై ఉంటుంది. వారు మరణించిన జంతువులపై ఆధారపడి జీవిస్తారు, కనుక మహర్ పేరు అనే వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయం. మహర్లు సైనికులుగా కూడా ఉండేవారు. పేష్వాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసి జయించిన ఈస్టిండియా కంపెనీ మహర్ల నుండి సైనికులను నియమించుకుంది. పేష్వాలకు బ్రిటిష్ పాలకుల మధ్య చివరి యుద్ధం పూణే జిల్లాలోని కోరేగాం దగ్గర జరిగింది. బ్రిటిష్ వారు తమ విజయానికి చూసికగా అక్కడొక స్తూపం నిర్మించారు. వాటి మీద సైనికులు పేర్లున్నాయి. అక్కడ 10 పేర్లలో 9 పేర్లు మహర్లవే. సైన్యంలోకి మహర్ల రిక్రూట్మెంట్ 1892 దాకా సాగింది. బ్రిటిష్ వారు తమను అవిధేయులుగా చూస్తున్నారన్న ఆవేదన మహర్లలో పొడచూపే వారి వరకు రిక్రూట్మెంట్ సాగింది. 1892లో వారి రిక్రూట్మెంట్ను ఒక్కసారిగా ఆపేశారు. వారి ఆవేదనలో వాస్తవం ఉంటుంది. అంటరాని వారి సహకారం లేకుండా బ్రిటిష్ వారు భారతదేశాన్ని జయించి ఉండేవారు కాదు. సైన్యములోకి తమను నిషేధించడంపై మహర్లు పెద్ద ఆందోళన చేశారు. ఆ ఆందోళన ఫలించలేదు. 1914లో తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు ఆ నిషేధాన్ని ఎత్తేయాల్సి వచ్చింది. భారతదేశంలోని బ్రిటిష్ పాలన చివరి దశలో ఏర్పాటు చేసిన మహర్ బెటాలియన్కు యుద్ధంలో తమ సత్తాచాటే అవకాశం లేకపోయింది. నార్త్ వెస్ట్ ప్రావిన్సీలోని వజీరిస్తాన్లో వారిని పోస్టు చేశారు. అక్కడికి పంపబడిన అన్ని బెటాలియన్లు, రైఫిళ్లు, ఆయుధాలు పఠాన్ల వశమయ్యాయి. పఠాన్లు ఆయుధాల కోసం ఒక అలవాటుగా ఆయుధాగారాలపై, రైఫిల్ డిపోలపై దాడులు చేసేవారు. మహర్ బెటాలియన్ నుండి మాత్రం పఠాన్లు ఒక తుపాకీని గాని తోటాను గాని ఎత్తుకెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని గమనించిన బ్రిటిష్ వారు మరిన్ని మహర్ బెటాలియన్లను ఏర్పరిచి ఉండాల్సిందని అనుకున్నారు. కానీ ఆర్థిక భారం అని చెప్పి మహర్ బెటాలియన్లు రద్దు చేశారు. మహర్లకు ఇదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రస్తుత యుద్ధం మొదలైనప్పుడు తమను తిరిగి సైన్యంలోకి తీసుకుంటారని మహర్లు భావించారు. కానీ బ్రిటిష్ వారు అనుసరించిన పద్ధతి వారి గాయాలపై కారం చల్లినట్లయింది. మహర్లను సైనికుల సేవ కోసం తీసుకున్నారు తప్ప యుద్ధ సైనికులుగా తీసుకోలేదు. మహర్లు తమను యుద్ధ సైనికులుగా తీసుకోవాలని కోరుకున్నారు. సైనిక తరగతుల పట్ల సైనికులు గాని తరగతుల పట్ల వివక్ష చూపడం బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా సాధారణమైన విషయం. ఇంతకంటే మరో విధ్వంసక క్రియ ఉండదు. ఈ అర్థము లేని వివక్షను వదులుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధం వంటి విపత్తు కావాల్సి వచ్చింది. యుద్ధకాలంలో మహర్ బెటాలియన్ తిరిగి స్థాపించవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశం జారీ చేసిందని అంటారు. ఈ ఘనత హిజ్ ఎక్సలెన్సీ బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్కే దక్కాలి. ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు ఈ విషయాన్ని ఉంచి ఒప్పించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మహర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇద్దరి శ్రేయస్సుకు తోడ్పడుతుంది. బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే మహర్లపై విశ్వాసం ఉంచమని, అలాగే యుద్ధం ముగియగానే మహర్ బెటాలియన్ను రద్దు చేయరాదని కోరుతున్నాను అన్నాడు.
ఇది మహర్ల యొక్క చరిత్ర. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ గనక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్.